హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ ఒక మంచి పథకం పెట్టింది ఫ్రెండ్స్. ఆ పథకం ఏంటంటే ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్లో 2 నుంచి 2.5 లక్షల వరకు వేస్తాడు. ఎవరైతే మన ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కొత్త పథకం పెట్టిందనమాట, ఎవరికైతే రైతులు ఉంటారో ఆ రైతులకి మినిమం 12-15,000 వరకు ఇస్తారని ఒక పథకం పెట్టిండు రాహుల్ గాంధీ కూడా. సో ఈ లాస్ట్ టైం కొంతమందికి పడ్డది, కొంతమంది పడలేదు ఈ నరేంద్ర మోడీ స్కీము. సో ఈసారి మాత్రం అందరికీ ఖచ్చితంగా పడుతుందని ఒక 100% ప్రూఫ్గా చెప్పిండు. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా అందరికీ పడుతుంది ఫ్రెండ్స్. సో అందరికి మిస్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్తాను, ఒక 6 డాక్యుమెంట్స్ ఉండే, ఆ 6 డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తే అవి మీకు అనేవి మీ బ్యాంక్లో అకౌంట్ డైరెక్ట్లో పడిపోతాయి ఫ్రెండ్స్. అవి ఏంటో నేను మీకు క్లియర్ చెప్తాను. ఈ ఎవరి అకౌంట్లో పడతాయి, ఎవరి అకౌంట్లో పడవో అది కూడా క్లియర్గా నేను చెప్తాను. సో ఇప్పుడు ఎవరైతే మీ దాంట్లో బ్యాంక్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎవరైతే ఉండరో వాళ్ళ అకౌంట్లో 2 నుంచి 2.5 వరకు ఈ మనీ అనేవి పడతాయి ఫ్రెండ్స్. 2 నుంచి 2.5 లాక్స్ పడతాయి. సో మీ ఇంట్లో మాత్రం ఎవరు మన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండొద్దు అనమాట. సో అందరు మిడిల్ క్లాస్ అయి ఉండాలి. మిడిల్ క్లాస్ కానీ లో మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ అయినా పర్లేదు, అంటే అప్పర్ మిడిల్ క్లాస్కి కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. సో హయ్యర్ క్లాస్ వాళ్ళకి మాత్రం పడవు. హయ్యర్ వాళ్ళు ఉంటారు కదా, రిచ్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం పడదు. సో పూర్ పీపుల్ వాళ్ళకి పడుతున్నాను, పూర్ అండ్ మిడిల్ అప్పర్ మిడిల్ వాళ్ళకి, అప్పర్ మిడిల్ వాళ్ళకు కొంచెం తక్కువ. గవర్నమెంట్ పూర్ అయినా సరే గవర్నమెంట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి మాత్రం పడదు ఫ్రెండ్స్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి మాత్రం పడదు. సో ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకే పడుతుంది. సో మీకు ముందే చెప్తున్నాను. సో ఆ 6 డాక్యుమెంట్స్ ఏంటో అవి ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో క్వాలిఫికేషన్ ఉంటుందో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అండ్ మీరు కామిస్తారంట బ్యాంక్ వెళ్తే వాళ్ళు క్లియర్గా మీరు చెప్పాలి ఇప్పుడు కొత్త పథకం పెట్టింది కదా నరేంద్ర మోడీ, సో దాని గురించి మేము, సో అది మేము అప్లై చేసుకోవాలనుకుంటున్నామని మీరు బ్యాంక్లో అడిగితే వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మేము మనము 6 ప్రూఫ్స్ అని అన్నాను కదా, సో దాని గురించి తెలుసుకుందాం. సో ఒకటేమో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంకోటి ఏమో మనం మీరు ఏం దేని గురించి ఇప్పుడు మీ బ్యాంక్లో అకౌంట్ మనీ పడాలనుకుంటున్నారు కదా, దానికి దేని గురించి అది అంటే ఎందుకు దేనికోసం అని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయాలన్నమాట. మీరు బిజినెస్ పెట్టుకుంటున్నారా, ఏం చేస్తున్నారు, దాంతో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అది మాత్రం క్లియర్ చెప్పాలన్నమాట. సో వాళ్ళు అనేది లోన్ లాగానే ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు మీకు ఇంత అని అంటే అది డైరెక్ట్ మనీ. సో వాళ్ళకి ఇంత 2.5 వరకు ఇస్తారన్నమాట. సో అది మాత్రం క్లియర్ చెప్పాలి. అండ్ ఒకవేళ మీరు టిఫిన్ సెంటర్ పెట్టుకున్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, లేకుంటే మీ రైతులకు సంబంధించిన ఏదైతే ఉంటుందో సో అది మాత్రం క్లియర్గా ఉండాలన్నమాట, క్లియర్గా ఉంటే. అండ్ ఒకటి ఎంత పెడుతున్నారు మీరు, ఫస్ట్ మీరు ఎంత పెడుతున్నారు మీరు కట్టేటప్పుడు, అండ్ అది ఎంత అవుతుంది, తర్వాత ఎంతవరకు పోతుంది అది కూడా క్లియర్ చెప్పాలన్నమాట. ఒకవేళ ఎక్కువ ఖర్చు అయిందనుకో, ఒకవేళ ఎక్కువ పడ్డా పడవచ్చు. సో ఫస్ట్ 2.1 చెప్పారు. సో మీకు ఒకవేళ ఖర్చు అనేది ఎక్కువ ఉంటే 2.5 వరకు వస్తాయి అన్నమాట, 2.5 లాక్స్ వరకు వస్తాయి. సో అది క్లియర్గా మెన్షన్ చేయాలి. మీరు క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ పెట్టాలి. ఏదైతే బ్యాంక్లో ఇస్తారో అదొక సర్టిఫికేట్ పెట్టాలి. మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ 6 ప్రూఫ్స్ అని అడుగుతారనమాట. ఆ 6 ప్రూఫ్ మాత్రం ఖచ్చితంగా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మీరు ఒకవేళ టిఫిన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒకవేళ టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే ఫస్ట్ ఇంత ఖర్చు అయింది మాకు, ఇంత ఖర్చు అయింది క్లియర్గా చెప్పాలి. అంటే క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. ఇప్పుడు మేము ఇంత పెడదాం అనుకుంటున్నాము, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తే వాళ్ళు మీకు ఫస్ట్ అమౌంట్ అనేది హాఫ్ అమౌంట్ వేసేస్తారనమాట. ఇప్పుడు 2 లాక్స్ కదా, 1 లాక్ వరకు వేసేస్తారు. సో ఒకవేళ మీకు ఖర్చు అనేది ఎక్కువ ఉంటే, ఒక్కోసారి ఫస్ట్ 1 లాక్ వేసిన తర్వాత మీకు ఖర్చు అనేది ఎక్కువ ఉంటే 1.5 కూడా వేస్తారనమాట. ఒకవేళ ఖర్చు అనేది తక్కువ ఉంటే 1 లాక్ వరకు రావచ్చు. సో చూసిరు కదా ఫ్రెండ్స్, సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మాత్రం క్లియర్గా అందరు గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఇది పూర్ అండ్ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి అనమాట. సో ఎవరైతే ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో సో వాళ్ళకి మాత్రం కాదు, అండ్ అన్ఎంప్లాయ్ వాళ్ళకి కూడా ఫ్రెండ్స్. ఎవరైతే ఈ జాబ్ చేయకుండా ఉంటారో, ఇంట్లో వాళ్ళు జాబ్లు చేరకుండా ఉంటారో వాళ్ళకి కూడా ఇది వేస్తారన్నమాట. సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు. సో చూసిరు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చకపోయినా ఎవరికొకరు నచ్చుతుంది కాబట్టి, ఎవరికొకరు పేదవాళ్ళకైనా ఉపయోగపడుతుంది కాబట్టి మీ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఫ్రెండ్స్లో ఒకరొకరు వీడియో చూసి అప్లై అయినా చేసుకుంటారు కదా. సో నరేంద్ర మోడీ కొత్త పథకం పెట్టింది కాబట్టి సో ఎవరొకరు అప్లై చేసుకుంటారు కాబట్టి, ఈ వీడియో షేర్ చేస్తే ఎవరికొకరు మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళని అప్లై చేసుకుంటారు కాబట్టి ఈ వీడియో ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూసిరు కదా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే కాకుండా నేను జాబ్స్ గురించి, ప్రైవేట్ జాబ్స్ గురించి కూడా నేను
వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మీకు ప్రైవేట్ జాబ్స్ కావాలనుకుంటే ఈ వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ప్రైవేట్ జాబ్స్ అనేవి ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయో వాటి గురించి కూడా నేను పెడుతున్నాను. అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంటే తక్కువ పెడుతున్నాను, ఎందుకంటే చాలా ఛానల్స్లో చెప్తున్నారు కాబట్టి టెక్నాలజీ గురించి చాలా తక్కువ చెప్తున్నాను. సో ప్రైవేట్ జాబ్స్ గురించి కావాలనుకుంటే ఎక్కడెక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయో వాటి గురించి మొత్తం క్లియర్గా పెట్టినాను నేను. సో అవన్నీ చూడొచ్చు ఎక్కడెక్కడ ఇంటర్వ్యూ జరుగుతాయి, ముందు కూడా పెడతాను కాబట్టి. సో ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.